దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడా అభిమానులకు, ప్రేమికులకు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు హాకీ మాంత్రికుడు కెప్టెన్ ధ్యాన్ చంద్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. కెప్టెన్ ధ్యాన్ చంద్ గురించి చెప్పుకున్నట్టయితే ఆయన హయాంలోనే కెప్టెన్గా ఎన్నోసార్లు భారతదేశానికి ఒలింపిక్ గేమ్స్లో అత్యధిక స్వర్ణాలు సాధించి పెట్టినటువంటి కెప్టెన్ ధ్యాన్ చంద్ లాంటివంటి మహనీయుడు ఈరోజు మనకి ఎంతో స్ఫూర్తివంతమైనటువంటి క్రీడాకారుడు. ఒకనొక సందర్భంలో హిట్లర్ కూడా మా దేశం తరఫున ఆడండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినా ఆయన వెళ్ళలేదు. అంటే భారతదేశంపై ఉన్నటువంటి దేశభక్తి ఇక్కడ స్పష్టంగా మీకు చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం క్రీడల్లో ఒక స్థానం ఏమిటి ఒక సమూహం చెప్పండి. ఆటల్లో మనమే, పాటల్లో మనమే, ఏ ఆటల్లో మనమున్నాం చెప్పండి. మన రీసెంట్గా ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్లో భారతదేశం యొక్క స్థానము 6 పథకాలు అనుకుంటాం. 71వ స్థానంలో ఉంది. ప్రపంచంలో నెంబర్ 1 స్థానం అమెరికా, 2 చైనా వంటి దేశాలు ఉన్నాయి. చిన్న చిన్న 1 కోటి 2 కోట్ల జనాభా కలిగినటువంటి దేశాలు కూడాను 20-30 పథకాలు సాధిస్తే భారతదేశం, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి భారతదేశం మాత్రం కేవలం 6 పథకాలతో సరిపెట్టుకుని వచ్చేసింది. అంటే ఇక్కడ ఎవరిది లోపం ఉంది? ప్రభుత్వానిదా, క్రీడాకారులదా, శిక్షకులదా? ఒకసారి ఊహించండి. ఇక్కడ ప్రయత్న లోపమే ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు చైనా వంటి దేశాల్లో ఎల్కేజీ నుంచి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి క్రీడల్లో, ముఖ్యంగా ఒలింపిక్ గేమ్స్లో ఏవైతే మెడల్స్ సాధిస్తారో అలాంటి గేమ్స్ అన్నింటిలో వాళ్ళు టాప్లో ఉంటారు సెక్షన్లో. అన్ని దేశాల్లో క్రీడలకి ప్రత్యేకించి బడ్జెట్ ప్రవేశపెట్టి వాళ్ళకి ఎక్కువ నిధులు కేటాయిస్తారు. కానీ భారతదేశము మరి ఒక రకంగా అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఆ స్థాయిలో మనము నిధులు కేటాయించలేము. కానీ మన గ్రామీణమైనటువంటి జీవన వాతావరణం కాబట్టి మన బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది, ఎందుకంటే వ్యవసాయం చేసిన వాళ్ళం కాబట్టి. కాబట్టి వాళ్ళతో పోలిస్తే ప్రభుత్వము ఇచ్చే చేయూత కంటే మన ఇండివిజువల్గానే సాధించగలం. దానికి ఎలిమెంటరీ స్థాయిలో అయితే మనకి శిక్షకులు లేరు, పీడీలు కానీ పీఈటీలు కానీ, కానీ హై స్కూల్కి వచ్చేటప్పటికి ఉన్నారు, తర్వాత ఇంటర్మీడియట్లో ఉన్నారు. కాకపోతే ప్రధానమైనటువంటి లోపము గేమ్స్ని భవిష్యత్తు క్రీడాకారుడిగా తీర్చిదిద్దని కాకుండా టైంపాస్ కోసం ఆడుతున్నటువంటి పిల్లలు ఎక్కువ. దానివల్ల మనకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతాం. చాలామంది స్కూల్స్లో అయితే వాళ్ళకి పీరియడ్స్ కూడా కేటాయించలేనటువంటి పరిస్థితి ఆడుకోవడానికి. ఆడుకుంటే తొక్కదీహతరు అమ్మా నాన్న, చెప్పాను కదా, దేశానికి సచిన్ టెండూల్కర్ కావాలా, ధోని కావాలి, అలాగే అవసరమైతే సౌరవ్ గంగూలీ కావాలి, హుసేన్ బోల్టు కావాలి. కానీ మన ఇంట్లో వాడు మాత్రం వద్దు. ఎవరు మన టీచరు సహకరించడు, మన పేరెంట్లు సహకరించడు, మన గవర్నమెంట్ సహకరించడు చాలా తక్కువ. పీడీలకి పీఈటీలకి ఉన్న వాళ్ళ స్థాయి తగినట్టు మాత్రమే చేయగలుగుతారు 10th క్లాస్ వరకు వాళ్ళు, లేదా ఇంటర్మీడియట్. ఆ తర్వాత నేషనల్ లెవెల్కి వెళ్ళకపోతున్నారు చాలామంది. దానికి డబ్బు ఖర్చు అవ్వడం, ఆ డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి. ఒకవేళ వెళ్ళిన దానివల్ల వచ్చే నజరానా చాలా తక్కువ అవడం వల్ల, తర్వాత ఉద్యోగ కల్పనలో రిజర్వేషన్లో ఏదైనా చాలా మిగతా దేశాలతో పోలిస్తే తక్కువ అనే భావన, ఆడితే ఏమొస్తుందిలే అనే ఫీలింగ్ వల్ల ఎవరు క్రీడలపై మోజు లేదు. అయితే ప్రస్తుతానికైతే ప్రపంచాన్ని శాసిస్తుంది క్రికెట్, అలాగే ఫుట్బాల్. అందులో భారతదేశంలో క్రికెట్ ఎప్పుడూ టాప్లో ఉంటుంది. ఈరోజు ఐపీఎల్ వచ్చిన తర్వాత అనేక అవకాశాలు వచ్చాయి. సామాన్యుడు కూడాను కోట్లు సంపాదిస్తున్నారు, పేరు ప్రఖ్యాత సంపాదిస్తున్నారు. అలాగే ఈ మధ్య రీసెంట్గా కబడ్డీ గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగినటువంటి క్రీడ. కాకపోతే మిగతా క్రీడల్లో భారతదేశం వెనకబడి, హాకీ భారత జాతీయ క్రీడ హాకీ, కానీ హాకీలో మనకి చాలా తక్కువ. ఆసియా కప్లో కూడా హాకీ చాలా తక్కువగా కప్పులు సాధిస్తుంది. లేకపోవడం అనేది మనకు కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఉన్న తక్షణ కర్తవ్యం ఏమిటి? నేను ఒకటే చెప్తున్నాను,
పథకమే లక్ష్యంగా ఆడడం ఒక లెక్క, ఆరోగ్యమే లక్ష్యంగా ఆడడం ఒక లెక్క. ఈ రెండు కావాలని కోరుకుంటే మాత్రం దేశానికి అద్భుతమైనటువంటి పథకాలు సాధించే అవకాశం మనకు ఉంది. కాబట్టి ఆడినోడికి ఆడనివ్వండి, ఇది ఒక్కటి చేయించాలి. అది పేరెంట్స్ అయినా టీచర్ అయినా పిల్లలైనా సరే. కాకపోతే ఆటలు అనేవి తన భవిష్యత్ తన ఆలోచన ఎవరికి రానివ్వడం. ఎప్పుడు చూసినా ఇంజనీరు, డాక్టర్, సివిల్ సర్వీస్ ఇలా ఇవే ఉద్యోగాలు అనుకుంటున్నారు. ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్న క్రీడలు, ఈరోజు ఒక రాముడు ఫోటో తీసుకెళ్ళి లేదా కృష్ణుడు ఫోటో తీసుకెళ్ళి ఒక అల్లా ఫోటో తీసుకెళ్ళి లేకపోతే జీసస్ ఫోటో తీసుకెళ్ళి కొన్ని దేశాలు చూపిస్తే ఎవరికి అర్థమైంది. కానీ సచిన్ టెండూల్కర్ ఫోటో చూపించి ధోని ఫోటో చూపిస్తే ఖచ్చితంగా ధోని క్రికెటర్ అని చెప్తారు. అంటే ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించే గొప్ప వ్యక్తులు క్రీడాకారులు, గుర్తుపెట్టుకోండి. రెండో సినిమా యాక్టర్స్, అవునా కాదు? ప్రభాస్ ఫోటో చూపిస్తే ఎక్కడ నుంచి చూపించేస్తా నేను ప్రభాస్ అనేసి. అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి గౌరవము, హోదా, మర్యాద అనేది క్రీడల్లో ఉందని విషయం చెప్పడానికి ఈరోజు క్రీడా అవార్డులు ఉన్నాయి. మనకి అర్జున అవార్డు ఇస్తున్నారు. అర్జున అవార్డు అంటే అత్యున్నతమైనటువంటి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాళ్ళకి. అలాగే క్రీడా శిక్షకులకు కూడాను ద్రోణాచార్య అవార్డు ఇవ్వడం చూస్తున్నాం. అలాగే దేశంలో అత్యున్నత అవార్డు ఇంతకుముందు రాజీవ్ ఖేల్ రత్న ఉండేది, ఇప్పుడు ఆ అవార్డు పేరు మార్చారు, కెప్టెన్ ధ్యాన్చంద్ అవార్డుగా మార్చారు. అంటే ప్రభుత్వం కూడా కొంత మార్పు వస్తుంది. ఇక్కడ మార్పు రావాల్సింది మనలోనే. ముందు పిల్లలకి ఏదికి ఆ క్రీడల్లో నాకు ఇది నచ్చుతుంది, నేను నాయన ఈ క్రీడల్లో వెళ్తానంటే ఖచ్చితంగా ఆడించాను. ఇది చెప్పినంత ఈజీగా నాకు కూడా కాదు. కాబట్టి ఇక్కడ క్రీడల్లో అత్యుత్తమైన పథకాలు సాధించాలంటే ప్రపంచవ్యాప్తంగా ముందుగా ప్రయత్నం చేయడం. ప్రయత్నములో ఖచ్చితంగా ఓడిపోకపోతే చాలు, గెలవడం ఏదైనా జరుగుతుంది. అందుకే గెలవడంలో ఓడిపోవచ్చు కానీ ప్రయత్నంలో ఓడిపోకని ఒక ఉంది. అంటే గెలవడం కన్నా పార్టిసిపేషన్ ముఖ్యమైన ఒలింపిక్ గేమ్స్ యొక్క నినాదం ఒకటి ఉంది, దాన్ని బేస్ చేసుకొని మనము ముందుకు సాగాలని కోరుతూ థ్యాంక్ యూ.